పేరుకే మూడు రాజధానులు కానీ విశాఖపట్నం ఒక్కటే రాజధానిగా ఉంటుంది. ఈ మాట నేను గత రెండేళ్లుగా చెప్తున్నానండి. ఇప్పుడు అదే మాటని వైసీపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు గారు బయటపెట్టేశాడు. పేరుకే మూడు రాజధానులు, పాలనంతా విశాఖపట్నం నుంచి అని చెప్పి మంత్రి గారు ఇవాళ చెప్పినట్టుగా తాజా వార్త. మంత్రి గారు చెప్పింది 100కి 100 రూపాయలు వాస్తవం అండి. రాజధాని ఒక విశాఖపట్నంలోనే ఉంటుంది. అమరావతి, కర్నూలు, పేరుకు మాత్రమే రాజధానులుగా ఉంటాయి. ఎందుకంటే జగన్ గారు గతంలో తీసుకొచ్చి తర్వాత ఉపసంహరించినటువంటి ఈ వికేంద్రీకరణ చట్టం ఉంది కదా, ఆ చట్టంలోనే ఈ విషయాలన్నీ కూడా ఉన్నాయి. ఆ చట్టాన్ని జాగ్రత్తగా గమనిస్తే మనకి ఈ విషయం అర్థమవుతుంది. ఆ చట్ట ప్రకారం ఏం చెప్పారు, రాష్ట్రంలో మూడు రాజధానులు ఉంటాయని చెప్పి ఏ రాజధానిలో ఏ కార్యాలయాలు ఉంటాయో, ఏ ఆఫీసులు ఉంటాయో వివరించారండి. అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్గా కొనసాగుతుంది అని చెప్పారు. విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధానిగా ఉంటుందని చెప్పారు. కర్నూలుని జ్యుడిషియల్ క్యాపిటల్ చేస్తున్నామని చెప్పి చెప్పారు ఆ చట్టంలో. సో ఇందుకు అనుగుణంగా అమరావతిలో శాసనసభ మండలి కొనసాగుతాయి. విశాఖపట్నానికి రాజ్భవన్, సచివాలయం, వివిధ శాఖాధిపతుల కార్యాలయాలు ఇవన్నీ తరలిస్తామని చెప్పారు చట్టంలో. వీటితో పాటుగా ముఖ్యమంత్రి కార్యాలయం, మంత్రుల కార్యాలయాలు కూడా విశాఖపట్నంలోనే ఉంటాయి. సరే, కర్నూలు కంటే ఒక హైకోర్టు ఉంటుంది కదా ఈ చట్టం ప్రకారం. కాబట్టి దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటి అంటే రాజధాని వ్యవహారాలకు సంబంధించిన సకల వ్యవస్థ విశాఖపట్నంలోనే ఉంటుంది. రాజ్భవన్ అనేది ప్రభుత్వ అధికార చిహ్నం అండి. గవర్నరు, ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే అధికార స్థానం. అట్లాగే మొత్తం రాష్ట్రానికే పాలనా కేంద్రంగా ఉండేటువంటి సచివాలయం ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన పని లేదు. ఈ ప్రభుత్వ వ్యవహారాలు నడిపేటువంటి శాఖాధిపతులు, హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్, వీళ్ళందరూ కూడా విశాఖపట్నంలోనే కూర్చుంటారు వీళ్ళ ప్లాన్ ప్రకారం. అట్లాగే ముఖ్యమంత్రి గారు ఉంటారు, ఆయన కార్యాలయం ఉంటుంది, మరి దానికి ఉండే ప్రాముఖ్యం తెలుసు మనకి. సీఎంతో పాటుగా ఆయన చుట్టూ ఉండేటువంటి మరి డజన్ల కొద్దీ సలహాదారులు కూడా ఆయన ఎక్కడుంటే అక్కడే ఉండాలి, కాబట్టి వాళ్ళు కూడా విశాఖలోనే ఉంటారు, ఆయనకు అందుబాటులో ఉంటారన్నమాట. సో మంత్రులు, వాళ్ళ పరివారం కూడా అక్కడే ఉంటుంది, వాళ్ళు ఎక్కడుంటే అక్కడే రాజధాని సందడి ఉంటుంది. సో వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉండాల్సిందని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారు కూడా హిందూ పత్రిక ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారండి. ముఖ్యమంత్రి గారు ఎక్కడుంటే మంత్రులు అక్కడ ఉండాలి, సచివాలయం అక్కడ ఉండాలి, ఐఏఎస్ ఆఫీసర్లందరూ, సీనియర్ ఆఫీసర్లందరూ అక్కడ ఉండాలి, అడ్వైజర్లందరూ అక్కడ ఉండాలి, ఆయనే చెప్పారు నిన్న. అంటే గవర్నమెంట్కి సంబంధించి ఏ పని కోసమైనా కూడా ప్రతి ఒక్కళ్ళు పరిగెత్తాల్సింది విశాఖపట్నానికే వీళ్ళ మూడు రాజధానుల ప్లాన్ కింద. విశాఖపట్నమే పాలనా వ్యవస్థకి కేంద్ర బిందువు. ఇక అమరావతి సంగతి చూద్దామండి. వీళ్ళు ఏం చెప్పారు, ఇప్పుడు అక్కడ అసెంబ్లీ ఒకటే ఉంటుంది, మిగతా ఉండమన్నారు. అంటే అక్కడ ఇప్పటికే మనం కట్టుకొని ఉన్నటువంటి సచివాలయం, ముఖ్యమంత్రి కార్యాలయం, వివిధ శాఖాధిపతుల కార్యాలయాలు, రాజ్భవన్, హైకోర్టు అన్నింటినీ తరలిస్తారన్నమాట అసెంబ్లీని తప్ప. సరే, ప్రజాస్వామ్యంలో చట్టాలు చేసేటువంటి శాసన వ్యవస్థకి ప్రాధాన్యం ఉంటుంది కాబట్టి అమరావతికి ఈ గౌరవం ఉంటుందని చెప్పి మనం వాదించవచ్చు రాజధానిగా. అయితే గత కొన్ని సంవత్సరాలుగా శాసనసభల ప్రాధాన్యం బాగా దిగజారిపోయింది. తమకు అవసరమైనటువంటి బిల్లుల్ని చట్టాలుగా మార్చుకోవడానికి తప్ప అసెంబ్లీని రెగ్యులర్గా సమావేశపరచడానికి ప్రభుత్వాలు ఇష్టపడటం లేదు. ఎందుకంటే మనం అబ్జర్వ్ చేస్తే శాసనసభ, శాసన మండలి పనిచేసే రోజులు ఈ మధ్యకాలంలో చాలా బాగా తగ్గిపోయినాయి. కొన్నేళ్లగా శాసనసభ సమావేశాలు జరిగిన కాలాన్ని కనుక తీసుకుంటే మనం ఏడాదికి సరాసరి 30 రోజులు కూడా లేదండి. దీనికి తోడు అంతకుముందు జీఎన్ రావు కమిటీ వాళ్ళు ఒక సిఫార్సు చేశారు. అదేంటంటే అమరావతిలో వేసవికాలంలో ఎండ బాగా ఉంటుంది, అందువల్ల ఎండాకాలం విశాఖపట్నంలో అసెంబ్లీ సమావేశాలు జరుపుకుంటే బాగుంటుంది, శీతాకాల సమావేశాలు అమరావతిలో జరుపుకోవచ్చు అని. అంటే చివరికి ఏమిటి అంటే ఏడాదికి ఒక 10 రోజుల పాటు 15 రోజుల పాటు అమరావతిలో శాసనసభ సమావేశాలు జరుగుతాయన్నమాట. అంతే అక్కడ ఉండేటువంటి రాజధాని యాక్టివిటీ. ఇట్లా పంచపాండవులు, మంచకోడ మాదిరిగా అమరావతికి మిగిలింది ఏడాదికి ఓ పక్షం రోజులు శాసనసభ సమావేశాలు అన్నమాట. సో ఏడాదికి ఓ పక్షం రోజులు జరిగేటువంటి సమావేశాల కోసం విశాఖపట్నం నుంచి పోలోమని చెప్పి ముఖ్యమంత్రి, మంత్రులు, వాళ్ళ కార్యాలయ ఉద్యోగులు, ఐఏఎస్ ఆఫీసర్లు, వాళ్ళకి సాయంగా ఉండాల్సిన ఆయా శాఖల ఉద్యోగులు వీళ్ళందరూ కూడా అమరావతికి రావాల్సి ఉంటుంది.
వాళ్ళందరికీ అమరావతిలోను విజయవాడలోను వసతి కల్పించాలి. విశాఖ అమరావతి మధ్య తిరగడానికి ప్రయాణ ఖర్చులు భత్యాలు ఇవ్వాలి. ఈ ఖర్చు అంతా తడిసి మోపడవుతుంది. అసలే పేద రాష్ట్రం, ఎందుకు అనవసరపు ఖర్చు అని చెప్పి ఒక చర్చ రావచ్చు. అప్పుడు ఈ నామమాత్రంగా జరిగే శీతాకాల అసెంబ్లీ సమావేశం సైతం అమరావతి నుంచి తరలించవచ్చు. ఆ తర్వాత అమరావతిలో రాజధాని ఆనవాళ్లు కూడా ఉండవు. ఇక కర్నూలు విషయానికి వస్తే, హైకోర్టు ఉన్నంత మాత్రాన దాన్ని రాజధాని అని చెప్పి పిలవడం అతిశయోక్తి అవుతుంది. అయినా కూడా కర్నూలులో హైకోర్టును పెట్టడం రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో లేదు. ఇదంతా కూడా కేంద్ర న్యాయశాఖ, సుప్రీంకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కలిసి నిర్ణయించాల్సినటువంటి వ్యవహారం. మరి ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ హైకోర్టుని అమరావతి నుంచి కర్నూలుగా మార్చడానికి ఏ రకమైన చర్యలు తీసుకోలేదు గత 3 ఏళ్లగా. కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు, సరిపుచ్చుకున్నారు, అంతకుమించి ఏమీ జరగలేదు. అంటే సమీప భవిష్యత్తులో కర్నూలుకి హైకోర్టు మారేటువంటి అవకాశం లేదు. సో వీటన్నిటిని బట్టి మనకేం అర్థమవుతుంది? హైకోర్టు కర్నూలులో ఇప్పట్లో వచ్చే అవకాశం లేదు. అమరావతిలో అసెంబ్లీ సమావేశాలు పేరుకు మాత్రమే ఉంటాయి, వారం రోజుల్లో 10 రోజుల్లో. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటి అంటే, పేరుకి 3 రాజధానులు అని చెప్పి చెప్తున్నా కూడా వాస్తవానికి విశాఖపట్నంలోనే ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా పీఠం వేసుకుని కూర్చోబోతోంది అని. అయినా కూడా 3 రాజధానుల పేరుతో ఎందుకు నడిపిస్తున్నారు ఈ వ్యవహారాన్ని వైసీపీ వాళ్ళు? దీనికి చాలా కారణాలు ఉన్నాయండి. ఒకటేంటంటే, అమరావతి రాజధానిగా కొనసాగుతుంది అని చెప్పి వాదించవచ్చు, రాజధాని పూర్తిగా మార్చడం లేదు అని చెప్పొచ్చు. వాళ్ళ ఐడియా అందరికీ తెలుసు, అమరావతికి చరమగీతం పాడాలని. అయినా కూడా అలాంటిదేమీ జరగడం లేదు అని చెప్పి రాష్ట్ర ప్రజానీకాన్ని మభ్యపెట్టచ్చు ఈ 3 రాజధానుల పేరుతోటి. అట్లాగే రాజధానిని వికేంద్రీకరిస్తున్నాము అని చెప్పి అనడం ద్వారా బయట ప్రపంచానికి తమ నిర్ణయాన్ని చాలా ఉదాత్తమైనదిగా చూపించుకోవచ్చు. అట్లాగే న్యాయపరంగా కూడా చిక్కులను తప్పించుకోవడానికి ఇది ఒక అవకాశం. కోర్టులో వాదన వినిపించేటప్పుడు, ఏవో రాజధానిని మేము అమరావతి నుంచి మార్చడం లేదు, రాజధానిగా అమరావతి కొనసాగుతోంది అని బుకాయించడానికి మరి ఎత్తుగడ వాళ్ళకి పనికొస్తుంది. అంటే రాజధానిని మొత్తంగానే విశాఖపట్నానికి మార్చుకోవచ్చు, ఇటువైపు ఏమో కాదన్న వారిని వికేంద్రీకరణకి, వెనకబడ్డ ప్రాంతాల అభివృద్ధికి వ్యతిరేకులుగా ముద్రయ్యచ్చు. ఇప్పుడు జరుగుతోంది అదే కదా. సో వీటన్నిటిని బట్టి 3 రాజధానులు అభివృద్ధి వికేంద్రీకరణ అని చెప్పి ఏపీ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం చెబుతున్న మాటల్లో డొల్లతనం ఎంత ఉంది అనేది అర్థం చేసుకోవచ్చు. ఇవాళ దాన్నే ధర్మాన ప్రసాదరావు గారు బయటపెట్టారు. మొదటి నుంచి కూడా వైసీపీ ప్రభుత్వం ఆలోచన అదే, అది ఇన్నాళ్ళకి బయటపడింది.